నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బా ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేసిన చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అక్కడ కిందికి స్క్రోల్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అయితే కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. 64 GB స్టోరేజ్, 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ 500 నిట్స్ బ్రైట్నెస్ అనేసి అతను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 2 GB ర్యామ్ ప్లస్ 2 GB ర్యామ్ స్టార్ మెన్షన్ చేశారు. కింద 64 GB స్టోరేజ్ వస్తుంది, 7500 రూపీస్ ప్రైస్ మెన్షన్ చేశారు. కిందికి స్క్రోల్ చేస్తే సేల్ వచ్చేసరికి అయితే 6th May నుంచి సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో 27th April 2020 అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది అనమాట. కింద ఇక్కడ చూసుకుంటే స్టామాక్ ఇంక్లూడ్ చేసిర్రు, మీకు కొంచెం జూమ్ చేస్తాం భయ్, ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ ఇన్బిల్డ్ 2 GB ర్యామ్ అండ్ అడిషనల్ 2 GB వర్చువల్ ర్యామ్ క్యాన్ బి యాడెడ్ ఫ్రమ్ ఇంటర్నల్ స్టోరేజ్ అండి. సో సాఫ్ట్వేర్ ద్వారా ఇంటర్నల్ 2 GB ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ మెయిన్ హైలైట్ చూసుకుంటే సేమ్ 6.6 HD ప్లస్ డ్రాప్ డౌన్ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్తో పాటు 64 GB స్టోరేజ్, 3 కార్డ్ స్లాట్ అనమాట, 2 సిమ్ కార్డులు, ఒక మైక్రోఎస్డి కార్డ్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, ఇది 10 వాట్ ఛార్జర్ వస్తుంది. అన్బాక్సింగ్ చెక్ చేసినప్పుడు అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, మీడియాటెక్ హీలియో 822 12 nm ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, 5 MP సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ అనమాట, అండ్ 8 MP రియర్ కెమెరా వస్తుంది విత్ AI డ్యూయల్ రియర్ కెమెరా వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే XOS 7.6 వస్తుంది అనమాట, ఆండ్రాయిడ్ లెవెల్ గో ఎడిషన్ని బేస్ చేసుకున్న అనమాట. అండ్ ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్ బ్యాగ్ డిజైన్ అనేసి అయితే పెట్టిరు. సో దాని గురించి అయితే నాకు ఐడియా లేదు పోయి ముందే చెప్తున్నా. ఎక్కడ పర్చేస్ కావాలంటే గైస్ అఫీషియల్ వెబ్సైట్ అయితే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకలేదు, అండ్ డైరెక్ట్ నేను ఏం చేసాను అంటే ఫ్లిప్కార్ట్ నుంచే మీకు చూపించేస్తాను. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఇక్కడ మీరు ప్రైసెస్ చూసుకోవచ్చు. సో ప్రైస్ చూసుకుంటే 7500 రూపీస్ ఉంది, కమింగ్ సూన్ ఉంది, ఎందుకంటే సేల్ ఇంకా టైం ఉంది కదా. సో 6th April నుంచి సేల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు నేను మళ్ళీ మీకు నోటిఫై చేస్తాను. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసరికి కొంచెం డెప్త్కి వెళ్ళిపోయి ప్రాసెసర్ సబ్మిషన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ కొంటే ఏమి వస్తుంది అంటే మీకు హ్యాండ్సెట్ వస్తుంది అనమాట, స్మార్ట్ ఫోన్ అడాప్టర్ టైప్ సి కేబుల్ ప్రొడక్షన్ ఫిల్మ్ సిమ్ ఇజెక్టర్ ఫిల్మ్ అండ్ కేస్ అనమాట, అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ డాక్యుమెంట్స్ వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే డిటిఎస్ సరౌండ్ వస్తుంది అనేసి అయితే పెట్టారు. కానీ ఇక్కడ డిస్ప్లేకి వచ్చేసరికి అయితే 6.6 ఇంచెస్ డిస్ప్లే, 720 పిక్సెల్స్ వస్తున్నాయి అనమాట, హెచ్డి రెజల్యూషన్ ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే అనమాట. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 11 మీడియాటెక్ హీలియో 822 ప్రాసెసర్ వస్తుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్ గైస్, క్వాడ్ కోర్ తో అయితే ఎక్కువ ఎక్స్పెక్టెడ్ చేయకండి. అండ్ 2 GB స్పీడ్ అనమాట. తర్వాత స్టోరేజ్ చూసుకో, 64 GB స్టోరేజ్ వస్తుంది, 2 GB ర్యామ్ అనమాట, సాఫ్ట్వేర్ ద్వారా మీరు 2 GB అడిషనల్గా వర్చువల్ ర్యామ్ అయితే పెట్టుకోవచ్చు, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ వస్తుంది, 512 GB దాకా మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కెమెరాకి వచ్చేసరికి 8 MP మెయిన్ కెమెరా వస్తుంది, 2.0 MP పాటు డెప్త్ కెమెరా వస్తుంది అనమాట, అండ్ 5 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 2.0 MP పాటు. ఇది 4G స్మార్ట్ ఫోన్ అనమాట, బడ్జెట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి సరిపోతుంది. సింగిల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ బటన్ 5.0 వస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే XOS 7.6 వస్తుంది, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని. అండ్ సెన్సార్ చూసుకుంటే జీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్స్ అన్ని కూడా వచ్చేసినాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా మెన్షన్ చేసి అదే ఫేస్ అన్లాక్ ఉంది అండ్ వర్చువల్ ర్యామ్ అండ్ బాగానే ఉంది అనేసి అయితే చాలా మంది అంటారు. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 10 వాట్ ఛార్జర్, స్టిల్ ఇక్కడ 195 ఫోన్ అయితే వెయిట్ ఉంది అనమాట, 8.8 mm థిక్నెస్, కొంచెం థిక్ అనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ అయితే. సో ఓవరాల్గా కాదు సార్, స్మార్ట్ ఫోన్ బాగుంది, చూడడానికి బాగుంది, చూడడానికి బాగుంది. స్పెక్స్ పరంగా ప్రైస్ పరంగా చూసుకుంటే నాకైతే నచ్చలేదు, కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ 3 GB వేరియంట్లు లాంచ్ అవుతున్నాయి, 3 GB వద్దురా నాన్న అంటే వీళ్ళు 2 GB కూడా తీసారు పోయి, ఎందుకు వస్తున్నాయి 2 GB వేరియంట్లు ప్లస్ మళ్ళీ అంటే వర్చువల్ ర్యామ్స్ అంటారు. సో చాలా మటుకు అది గిమిక్ అనిపిస్తుంది, పెద్దగా ఫరకేం పడదు 2 GB వర్చువల్ ర్యామ్తో అయితే నా ఒపీనియన్లో. స్టిల్ గైస్ ఈ ప్రైస్ కేటగిరీలో మీకు బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పోకో C31 ఉంది, తర్వాత రియల్మీ నర్జో సిరీస్ ఉంది, తర్వాత మైక్రోమాక్స్ N2B మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పటికీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేనైతే మైక్రోమాక్స్ N1B వాడుతున్నా, లాస్ట్ ఇయర్ మోడల్ 2019 మోడల్ అనుకుంటా, సో 2020 మోడల్. సో ఆ ఫోన్స్తో
ఇదే ప్రైస్ కేటగిరీ వస్తున్నాయి, అంటే 7000 నుంచి 8000 8500 మధ్యలో ప్రైస్ కేటగిరీలో వస్తున్నాయి. కాబట్టి ఆ ఫోన్స్ రికమెండ్ చేస్తాను. ఈ ఫోన్ అయితే రికమెండ్ చేయడం కొన్ని స్పెసిఫికేషన్స్ లేకపోవడం వల్ల, ప్లస్ ఏంటంటే క్వాడ్ కోర్ ఇస్తారు అనమాట. 8000-8500కి క్వాడ్ కోర్ ప్లీజ్ గైస్, అట్ ప్రజెంట్ అయితే క్వాడ్ కోర్లు మీకు 5000-6000 ఫోన్లలో వస్తున్నాయి. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. గేమింగ్ అయితే అడగొచ్చు, లైట్ వెయిట్ గేమింగ్ అనమాట, హెవీగా అయితే ఏం ఆడలేరు. బీజిఎం అవి పబ్జి బీజిఎం అవి అంటే ఇట్లా బై సింపుల్గా కూడా చెప్తున్నా, ఈ కేటగిరీలు ఉన్న ఫోన్స్లో అయితే ఆడకపోవడమే మంచిది. ప్లస్ క్వాడ్ కోర్ అంటారు, క్వాడ్ కోర్లో కూడా కొంచెం లాగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నా ఒపీనియన్, మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేయండి. వీడియో ఇట్లా నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తమ ఎలా కాన్ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియో ఎక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో ఎలా కలుసుకుందాం, అప్పటిదాకా అందరు కూడా సేఫ్గా ఉండండి.